బ్రో 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 ఫ్రీ ఫైర్ ఇండియా ఎప్పుడు వస్తుందని చాలా కామెంట్స్ చేశారు. ఫ్రీ ఫైర్ ఇండియా కన్ఫర్మ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే తెలుగు గేమింగ్. ఈరోజు ఈ వీడియో మొత్తం కూడా ఫ్రీ ఫైర్ ఇండియా ఎప్పుడు వస్తుంది, అసలు ఏంటి దీని కథ అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మిమ్మల్ని అందరిని ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలా చేసినట్టుగైతే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక్కసారి గతం గురించి మాట్లాడుకుందాం. ఫ్రీ ఫైర్ ఇండియా ఎప్పుడు బ్యాన్ అయింది? 14th February 2022 రోజు బ్యాన్ అయింది. ఎవరు బ్యాన్ చేశారు? ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు బ్యాన్ చేశారు. ఫ్రీ ఫైర్ ఒక్కటే బ్యాన్ చేయలేదు, ఇంకో 53 యాప్స్ ను కూడా బ్యాన్ చేశారు ఆ టైంలో. బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటో కూడా చెప్తున్నా. ఫ్రీ ఫైర్ వల్ల అండ్ ఆ 53 యాప్స్ వల్ల ఇండియాకి థ్రెట్ ఉందంట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ సెక్షన్ 69A ప్రకారం ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అయితే లేదు మాకు ఈ యాప్స్ వల్ల, సో అందుకే మేము బ్యాన్ చేస్తున్నాం అని చెప్పి బ్యాన్ చేశారు ఆ టైంలో. అసలు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ లేదని ఎందుకన్నారంటే, ఫ్రీ ఫైర్ పబ్లిష్ అయింది సింగపూర్ లో. మరి ఫ్రీ ఫైర్ డేటాబేస్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? సింగపూర్ లోనే. సింగపూర్ లో డేటాబేస్ సెంటర్ ఉంటే దానికి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఎందుకు పోతుంది బ్రో అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఓకే ఓకే, అక్కడికే వస్తున్నా. టెన్సెంట్ కంపెనీకి 18.7% షేర్స్ అయితే ఉన్నాయి ఫ్రీ ఫైర్ తో. అసలు ఉంటే ప్రాబ్లం ఏంటి? ఇదేగా మీ డౌట్. ఈ టెన్సెంట్ కంపెనీ వచ్చేసి చైనాది. చైనాకి ఇండియాకి అసలుకే పడట్లేదు. ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు ఎందుకు పడట్లేదు ఏంటి అనేది, సో అదంతా అవుట్ ఆఫ్ టాపిక్ అవుతుంది, ఫ్రీ ఫైర్ రిలేటెడ్ కాదు కాబట్టి అక్కడితో కట్ చేద్దాం. చైనాకి ఇండియాకి ఎలాగో పడట్లేదు. సో పడట్లేదు కాబట్టి చైనా వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంటుంది కదా సింగపూర్ డేటాబేస్తో, ఎందుకంటే వాళ్ళకి షేర్స్ ఉన్నాయి. సో వాళ్ళు మన డేటాని ఏమైనా మోడిఫై చేయొచ్చు లేకపోతే స్టీల్ చేయొచ్చు అని చెప్పేసి ముందుగానే మన ఇండియన్ గవర్నమెంట్ గ్రహించి ఫ్రీ ఫైర్ని అయితే బ్యాన్ చేశారు. చాలా మందికి ఇంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అనమాట, ఎందుకు బ్యాన్ అయింది అది ఇది అని చెప్పేసి క్రియేటర్స్ కూడా చెప్తున్నారు కానీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లే. సో మనం పాయింట్ టు పాయింట్ వెళ్దాం, కంగారు ఏం లేదు. మరి ఫ్రీ ఫైర్ ఇండియాని ఎలా తీసుకొస్తారు? చైనా కంపెనీస్ ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నాయి కదా ఫ్రీ ఫైర్ తో, అందుకే గరీనా బాబాయ్ ఏం చేశాడంటే తెలివిగా ప్లాన్ చేశాడు. ఓకే ఓకే, ఇంకా ఈ డేటాబేస్ సెంటర్ అనేది మేము సింగపూర్ లో పెట్టాం, సో ఎటువంటి యాక్సెస్ కూడా ఉండదు చైనా కంపెనీస్ తో. మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇక్కడ ఇండియన్ ప్లేయర్స్ కున్న డేటా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం ఇండియాకే. ఇండియాలోనే ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాం, అక్కడే ఈ సర్వర్ ని మొత్తం ఇన్స్టాల్ చేస్తాం అని చెప్పేసి చెప్పాడనమాట. మొత్తానికి గరీనా బాబా ఏం చేశాడంటే రివీల్ చేసేసాడు, మేమైతే ఇన్స్టాలింగ్ చేస్తున్నాం గేమ్ సర్వర్ ని ముంబైలో అని చెప్పాడు. ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం యోటా డేటా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అనేది ఇందాక చెప్పా, నావీ ముంబైలో. నావీ అంటే ఏదో ఆర్మీ అనుకోకండి, నావీ ముంబై అనేది ఒక సిటీ అనమాట. ఇక్కడ దాకా వీడియో చూసావంటే నీకు తప్పకుండా నచ్చినట్టే మామా, ఒక్కసారి వీడియోని లైక్ కొట్టు, ఎందుకంటే చాలా కష్టపడి ఈ వీడియో చేస్తున్నా. అండ్ అంతే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకో. తర్వాతకి ఏం చెప్పాడంటే ఫ్రీ ఫైర్ బాబాయ్, మేము ఫ్రీ ఫైర్ ఇండియాని తీసుకొస్తున్నాం, కంగారు పడకండి, కానీ ముందుగా మేమేం చేయాలంటే సర్వర్ని డెవలప్ చేయాలి. సో మంచి గ్రాఫిక్స్తో మంచి యానిమేషన్తో ఎటువంటి బగ్స్ ఎటువంటి గ్లిచెస్ లేకుండా మొత్తం అంతా పర్ఫెక్ట్ అయిపోయాక మేమైతే లాంచ్ చేస్తామని చెప్పారు. డైరెక్ట్గా లాంచ్ చేస్తే హైప్ రాదనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ధోనితో కొలాబరేషన్ చేస్తున్నట్టుగా ఒక టీజర్ని అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇది రిలీజ్ అయ్యాక ఇంకొంచెం హైప్ ఎక్కువ వచ్చింది. ఈ టీజర్ రిలీజ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఇంకా ఫ్రీ ఫైర్ ఇండియా రాలేదు. మీరు నమ్ముతారో లేదో కానీ మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోండి యూట్యూబ్లో, ఫ్రీ ఫైర్ ఇండియా అఫీషియల్ వాళ్ళే ఆ టీజర్ని అప్లోడ్ చేశారు. అసలు ఇంత హైప్ క్రియేట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆ టైంలో ఈ టీజర్ రిలీజ్ చేశాక తాలా అని చెప్పి మేము ఒక కొత్త క్యారెక్టర్ని తీసుకురాబోతున్నాం, దాని ఎబిలిటీ మాత్రం తోపు ఉంటుంది, ఇప్పుడు దాకా ఏ క్యారెక్టర్కి లేని ఎబిలిటీ అయితే ఆ క్యారెక్టర్కి పెడతామని చెప్పాడు. ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చాడు ఆ టైంలో. ఏం అప్డేట్స్ అనుకుంటున్నారా? మహేంద్ర సింగ్ ధోని అనగానే గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి కూడా హెలికాప్టర్ షాట్. సో తాలా హెలికాప్టర్ షాట్ ఎమోట్ని కూడా మేము తీసుకొస్తామని చెప్పాడు. అండ్ తాలా ఫ్రీ రివార్డ్స్ అని అయ్యి అని ఇయ్యి అని అమ్మ బాబాయ్ అప్పట్లో చాలా రచ్చ చేశాడులేండి. ఈ టీజర్ రిలీజ్ చేశాక లైక్ 1 మంత్ తర్వాతకి ఏదో డేట్ అనౌన్స్ చేశారు, నాకు సరిగ్గా గుర్తులేదు, మీకేమైనా గుర్తుంటే కామెంట్ చేయండి. ఆ డేట్ రోజు తీసుకొస్తాం, ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి అది ఇది అని చెప్పి సొల్లు చెప్పాడు. అంటే 5 డేస్ టు గో, 4 డేస్ టు గో, 3 డేస్ టు గో, 2 డేస్ టు గో, 1 డే టు గో ఇట్లా పోస్ట్లు కూడా పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. అరే వచ్చేస్తుందిలే అనుకున్నాం, కానీ తీరా చూస్తే మనల్ని ఎర్రిపప్పని చేశాడనమాట. ఏం చెప్పాడంటే ఆ రోజు, సారీ గైస్, ఇంకా మేము సరిగ్గా డెవలప్ చేయలేదు, మాకు ఇంకా కొంచెం టైం పట్టేలాగుంది, ఫ్యూ వీక్స్ టు గో అని చెప్పేసి ఏదో సొల్లు చెప్పాడు ఆ టైంలో కూడా. వాడు చేసిన పోస్ట్లో మెయిన్ పాయింట్స్ ఏం చెప్పాడంటే ఇంకా బగ్స్ కొన్ని ఫిక్స్ అవ్వలేదు,
సో పింగ్ ఇష్యూస్ కూడా మేము సెట్ చేస్తున్నాం. ఫ్రీ ఫైర్ ఇండియాని లో ఎండ్ డివైజెస్ కి కూడా సెట్ అయ్యేటట్టు డిజైన్ చేస్తున్నాం. ఇలా చాలా సొల్లే చెప్పాడు అనుకోండి, సో అనుకున్నాం సర్లే సర్లే వస్తుంది, ఇంకెన్ని రోజులు కొన్ని రోజులు వెయిట్ చేస్తే వస్తుంది అనుకున్నాం. అదే అదే ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చేస్తుంది వచ్చేస్తుంది, ఇందాక చెప్పాను ఇంకా కౌంట్ డౌన్ పెట్టాడు అది ఇది అని. తర్వాతకి మనల్ని ఎర్రి పప్పలు చేశాడు ఫ్రీ ఫైర్ ఇండియా ఇవ్వకుండా అని చెప్పానుగా, కరెక్ట్గా ఆ టైంలో యూట్యూబ్ ఆపేసా, ఇంకా చిరాకు వచ్చింది. ఆ టైంలో చాలా వీడియోస్ చేసా ఫ్రీ ఫైర్ ఇండియా వస్తుంది అది ఇది అని చెప్పి, కానీ రాలేదు. సర్లే ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చాక యూట్యూబ్ కొద్దామని చెప్పేసి చూసా, 1 ఇయర్ కంప్లీట్ అయింది ఇంకా ఫ్రీ ఫైర్ ఇండియా రాలే. ఆల్మోస్ట్ నేను యూట్యూబ్కి దూరం అయ్యి 15 మంత్స్ అవుతుంది. రీసెంట్గా చూసుకున్నట్టుగైతే ఒక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది, మీ అందరికి గుర్తుందా? లైక్ సెప్టెంబర్ 5, 2024 రోజు ఫ్రీ ఫైర్ ఇండియా వస్తుందని చెప్పి చాలామంది క్రియేటర్స్ వీడియోస్ చేశారు. నేను చూశాను ఆ వీడియోస్ అన్నీ కూడా. సర్లే ఫ్రీ ఫైర్ ఇండియా అప్పుడైనా వస్తే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అప్పటికీ రాలే, ఇంకా నాకు చిరాకు వచ్చేసింది. సర్లే అది వస్తే వచ్చింది, లేదంటే లేదు, మనమైతే యూట్యూబ్ కంటెంట్ పెట్టుకుంటూ పోదామని చెప్పేసి యూట్యూబ్కి వచ్చిన. ఇప్పుడు దాకా గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సినారియోస్ మొత్తం చెప్పా. మీకు చెప్పే విధానం నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా చాలామంది డౌట్ ఏంటంటే, అసలు ఫ్రీ ఫైర్ ఇండియా ఎప్పుడు వస్తుంది బ్రో, ఇంకా అలసిపోయాం, మాకు చిరాగ్గా ఉంది, మాకు ఓపిక లేదు, ఏదో ఒకటి చెప్పు అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఫ్రీ ఫైర్ బాబాయ్ని బూట్ ఇచ్చుకుని కొట్టండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మీరు ఇప్పుడు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి ఫ్రీ ఫైర్ ఇండియా ఎప్పుడు వస్తుందని, అక్కడ చూడండి అక్టోబర్ 25, 2024 రోజు ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చేస్తుంది, మేము రిలీజ్ చేస్తున్నాం అన్నట్టుగా ఉంది. అక్టోబర్ 25 అయిపోయి 5 రోజులు అయిందిరా, ఏదిరా ఫ్రీ ఫైర్ ఇండియా? తాగేసి ఉన్నావా, మత్తి సీమితం ఏమైనా కోల్పోయావా? అవసరమైతే మీరు కూడా చెక్ చేయండి గాయస్, గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, సేమ్ డేట్ వస్తుంది అక్టోబర్ 25, 2024 అంట. సో ఆ డేట్ కంప్లీట్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 5 డేస్ అవుతుంది, ఇంతవరకు మనం చూడలే. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే, ఫ్రీ ఫైర్ వాడు హైప్ క్రియేట్ చేస్తున్నాడు కానీ వాడు చెప్పేది ఏది చేయడు అంతా సొల్లు అని చెప్పేసి క్లారిటీ అయితే వచ్చింది. లాస్ట్ హోప్ ఏంటంటే, ఈ ఇయర్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు, ఈ ఇయర్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, వస్తే నెక్స్ట్ ఇయర్లో అయితే వస్తుంది, లేకపోతే ఇంకా రాదు. వాడు ఇంకా సాగదీస్తూనే ఉంటాడు, ఇది ఒక సీరియల్ టైప్లో, ఇది ఒక సిరీస్ టైప్లో. నేను మళ్ళీ ఫ్రీ ఫైర్ ఇండియా రిటర్న్ బ్యాక్, ఫ్రీ ఫైర్ ఇండియా కమ్ బ్యాక్, సో ఇవేమి వీడియోస్ పెట్టను. అఫీషియల్ న్యూస్ వచ్చేదాకా నేను ఈ టాపిక్ పైన వీడియో చేయను. ఇప్పటిదాకా ఏం జరిగింది స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా క్లియర్ కట్ ఎనాలిసిస్ అయితే ఈ వీడియోలో చెప్పిన. సో మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరందరూ షేర్ చేయాలి. ఓకే ఓకే గైస్, మీరందరు ఇంతసేపు వీడియో చూసారంటే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్టే. సో అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో చేయడానికి నాకు నిజంగా చాలా సేపు పట్టింది. హోప్ యూ గైస్ ఈ వీడియోని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సైనింగ్ ఆఫ్ PSK, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.